ఉంది అమ్మవారు స్వామివారి పాదాలు వస్తూ ఉంటే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు. ఈ క్షేత్రంలో 12 మంది ఆళ్వార్లు కూడా స్వయంభూగా వెలిచారు. ఈ క్షేత్రానికి ఉత్తర ద్వారం, సింహద్వారం, ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం అంటే ఓన్లీ వైకుంఠంలోనే తప్ప ఇంకెక్కడ కూడా ఉత్తర ద్వారం ఉండదు. ఇక్కడ ప్రత్యేకత, ఆ ఉత్తర ద్వారం యొక్క ప్రత్యేకత ఇక్కడ. ఇది కాలక్రమంలో 200 సంవత్సరాల క్రితం దాకా కూడా బాగా వైభవంగా పూజలు అవి జరిగాయి. మధ్యలో కాలక్రమంలో ఇది మూతపడిపోయింది ఆలయము. 8 సంవత్సరాల నుంచి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, తొర్రూరు గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి దీన్ని జీర్ణోద్ధరణ చేయడానికి ఇదంతా కూడా శుభ్రం చేసేసి ఒక శ్రీరామనవమి ఉత్సవం ఏర్పాటు చేసి శ్రీరామనవమి కళ్యాణం చేసేవారు. గత 6 నెలల నుంచి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని ఒక గవర్నమెంట్ వారు, ఎండోమెంట్స్ వారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా నిర్ణయించిన వ్యక్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.